తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మేము ఈ క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈరోజు ప్రాణహిత నది ఒడ్డున ఉన్నాం. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం సాండ్గామ్ గ్రామ పంచాయతీలో ప్రాణహిత నది ఒడ్డున ఉన్నాం. 2009 ఇక్కడ ప్రాణహిత నది ఒడ్డు మీద దాదాపుగా 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. మరి ఈ 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఈరోజు పనిచేయడం లేదు. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కనీసం అంటే 5,000 ఎకరాలకు నీళ్లు అందిస్తాయి. నీళ్ళేమో పుష్కలంగా ఉన్నాయి, కానీ బయటనేమో చేళ్లలో పత్తి ఎండిపోతున్నది. రైతులు విత్తనాలు వేసినారు, వాన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడనేమో నీళ్లున్నాయి. వరి ఏమంటారు, వరి నాట్లు ఇంతవరకు స్టార్టే కాలే. రైతులు ఒక చెట్ల కింద కూర్చొని ఎప్పుడెప్పుడు వానదేవుడు కనకరిస్తాడని చూస్తున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకసారి తిప్పు, అటు తిప్పు లిఫ్ట్ ఇరిగేషన్ తిప్పు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మోటార్లు చెడిపోయి వాటిని రిపేర్ చేయక, ఇంకా కొత్త మెషిన్లు పెట్టక దాదాపుగా 7-8 సంవత్సరాలు అయింది. ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు దీన్ని. తిప్పి కొడితే ఎంత అవుతుందయ్యా అంటే 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి 2 కోట్లు అవుతుంది. ఈ 2 కోట్లు ప్రభుత్వం పెడితే సగం మేము కూడా పెడతామని ఈ ప్రాంత రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా దీన్ని పట్టించుకునే నాదు లేడు. నేను ఎవరిని నిందించను, కానీ నాదొక్కటే రిక్వెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మీరు దయచేసి ఈ 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు మొత్తం కలిపి కొడితే మీరు ఒక 50 కోట్ల రూపాయలు అవుతాయి. ఒకటేసారి ఎక్కురు 50 కోట్ల రూపాయలు. ముందు సాండ్గావ్కి ఉంటుంది, దాని తర్వాత ఇది మంచిగా పనిచేస్తే ఇంకొక హట్టికండి, తుమ్మిడట్టి ఎక్కండి, దాని తర్వాత ఇంకొక ఊరికి అట్లా ఇచ్చుకుంటూ పోండి. మేము మొత్తం ఒకటేసారి చేయమంటలేము, కానీ ఈరోజు మీరు చేయనందు వాళ్ళు ఇక్కడనేమో నీళ్లు ఉన్నాయి, ఇంకోవైపు ఏమో పొలాలు ఎండిపోతున్నాయి. అందుకొరకు దయచేసి ఈ 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు వీటిని మరి మీరు దయచేసి శాంక్షన్ చేయండి. చాలా చిన్న విషయం. మీరు ఒకరోజు ప్రగతి భవన్లో కానీ మీ సీఎం ఆఫీస్లో దావత్ చేసుకున్నంత కాదు. మీరు ఇప్పుడు మూసీ నది ఆధునీకరణ కోసం రేవంత్ రెడ్డి గారు 60,000 కోట్లు పెట్టిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం. మీరు తప్పకుండా మూసిని ఆధీకరించండి, కానీ ముందు మా జీవితాలను బాగుపరచండి. ఇక్కడ రైతన్నలు మీరు నీలి కండు, మరి మీరు ఆకుపచ్చ కండు వేసుకొని తిరుగుతున్నారు రైతు బిడ్డను అని చెప్పేసి. రైతు రుణమాఫీ చేస్తూ ఉంటున్నారు. రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామంటున్నారు. అవన్నీ ఇద్దరు, అవన్నీ ఇప్పటివరకైతే మీరు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఆ గ్యారంటీలు తెల్లారలేదు. కానీ కనీసం ఈ సాండ్గాము రైతులకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయితే మీరు ఓపెన్ చేయండి. తిప్పి కొడితే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లతో అయిపోతుంది. దయచేసి మీ ఇంజనీర్లను పంపించండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు కూడా మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పర్సనల్గా, ఈ 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు తిప్పి కొడితే ఒక 20-25 కోట్లలో అయిపోతుంది. దయచేసి మీ అధికారులను పంపించి అర్జెంటుగా చేయండి. లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులం ఒక్కరమే కాదు, అన్ని పార్టీల నాయకులను తీసుకొని ఈ గ్రామాల్లో మొత్తం కూడా చేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది.